పెద్దపల్లిలో పోలీసుల రక్తదాన శిబిరానికి భారీ స్పందన. రక్తదానం చేసిన డీసీపీ అఖిల్ మహాజన్ సహా 386 మంది దాతలు. ధర్మారం మండలంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన. 70 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. పెద్దపల్లి మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ సమావేశం. మండల అధ్యక్షురాలుగా తిపిరిశెట్టి లావణ్య ఎన్నిక. చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి అధ్యక్షతన పెద్దపల్లి మున్సిపల్ సాధారణ సమావేశం. 32 ఎజెండా అంశాలకు ఏకగ్రీవ ఆమోదం. ఎట్టకేలకు శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం మూలమలుపు వద్ద గొయ్యికి మోక్షం. సిటీ న్యూస్ కథనానికి స్పందన. సబితంలోని గౌరీగుండాల జలపాతాన్ని చూసేందుకు అనుమతి లేదు. ఫేస్ టు ఫేస్ లో సందర్శకులకు విజ్ఞప్తి చేసిన సర్పంచ్ చుంచు సదయ్య. లయన్ ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా ఆపనపేట లయన్ భవన్ వద్ద వలస కూలీలకు అన్నప్రసాద వితరణ చేసిన లయన్స్ క్లబ్ ఎలైట్, లయన్స్ క్లబ్ శాతకర్ణి, లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీశక్తిల సభ్యులు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. ప్రజలకు సూచించిన పెద్దపల్లి డీపీఓ చంద్రమౌళి.